ముఖ్యమంత్రి వర్యలో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సభావేదిక పైన ఉన్నటువంటి సహచర మిత్రులకు సభలో ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ యావత్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తా ఉంది. నేను అనుకుంటా అంటే అప్పుడప్పుడు ఈయన ఒక కారణ జన్ముడా ఏమిటి అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ కుట్రలు జరిగినా నేను ముందున్నాను, నేను పరిష్కారం చేస్తాననేటువంటి మాట చెప్పగానే చేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిసారి కుట్ర జరిగింది ఎన్టీ రామారావు గారి పారి పైన భాస్కర్ రావు గారి కుట్ర చేస్తే ఒంటి చేత్తో ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటే కూడా ఆ కృష్ణను భగ్నం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. రెండవ కుట్ర కుటుంబంలో వచ్చినటువంటి కుట్ర. ఆ కుటుంబంలో ఉండి ఉంటే పర్వాలా, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి, అవినీతికి ఆలవాలం కాబోతున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యలు వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఎవరికి తెలియకుండా ఏమి లేకుండా ఆకస్మికమైన నిర్ణయం తీసుకొని ఎన్టీ రామారావు గారిని గద్ద దింపడం అనేది ఒక బాధాకరమైన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రం అమ్మడపోకూడదని కుటుంబం అంతా ఏకమైన భయపడకుండా ఆ కుట్రను భగ్నం చేసినటువంటి వాడు మనవాడు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. మూడవ కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయాలనేటువంటి మరొక ప్రయత్నం జరుగుతుంది. ఈ రాష్ట్ర సౌభాగ్యాన్ని తుడిచిపెట్టాల, ఇది ఎప్పుడు ఒక బీద రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లకాలం ప్రధానమంత్రిగా ఉండాలనేటువంటి ఒక మహత్తరమైన కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా మేల్కొని ఆ కుట్రం భగ్నం చేసేదానికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు సన్నిధులయ్యారు. ఆయన కుట్రలు ఛేదించే దాంట్లో మొనగాడు మొగోడు కాబట్టి ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఇవాళ దేశం యావత్తు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంది. సార్, కుట్రలతో అలసిపోయారు కమీరం. ఈ సంవత్సరం ఎలాగైనా సరే అంటే ఈ మారు ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కావాలా, 75 సంవత్సరాలు వస్తానే, ప్లీజ్ రిటైర్డ్ ఫ్రమ్ ది స్టేట్ పాలిటిక్స్ అండ్ గో టు ది సెంట్రల్, అది మీ జయంగా మీ గోల్గా నిర్ణయం చేయాలని నేను కోరుకుంటున్నా. నేను ఎందుకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మంత్రిగా ఉంటేనే సాల్లెబ్బా ఏముందని మేము అనుకునేటప్పుడు ఇన్ని సంవత్సరాలు అలు పెరగకుండా నేను నిన్నగాక మళ్ళీ చూశానయ్యా పొద్దున్నే భయ దొరుకుతారే మరి లేదు నాకు అర్థం సాగర్ భయ్యారు ఈయనకు సాగర్ తర్వాత అనంతపురమే మీకు ముఖ్యమైనటువంటి ప్లేస్. మాట్లాడితే సోమవారం సాగర్ అంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మొన్న వస్తే బడా బడామని పరిగెత్తుకుంటావు ఆ పోత్రి అక్కడికి, నువ్వు మీ మంత్రి గారు అందరూ పోయి రికార్డు స్థాయిలో ప్రపంచ రికార్డు స్థాయిలో మీరు అక్కడ ఆ గేట్ అమర్చారు. ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ నోబడీ హాస్ టేకన్ దట్ మచ్ టైం, దట్ ఈస్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అది చేసి వచ్చారు. పోయా ఏదో మాట్లాడదాము, 4 మాటలు ఏమన్నా అడుగుదామని పోతే బరా నడుచుకుంటూ వచ్చా. ఇంకేం మాట్లాడేది, రెడీగా అన్నారు మనుషులు. తనమ్మ కడుపు కాల రాత్రి 10 గంటలైనా మనుషులేనా, 10 గంటలైనా మీ డిస్కషన్ అయినా ఇక బాధే పిల్లలు లేరా, నాకు అర్థమే కదండి. ఇది ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కృషి. మోదీ లేదు పెద్దగా ఆయనకు, కానీ ఒక ఆశయం మాత్రం ఉంది, ప్రజల గుండెల్లో కలకాలము నిలిచిపోవాలనేటువంటి ఒక ఆశయం మాత్రం ఆయనకుంది. దానికోసమే భార్య పిల్లలు మర్చిపోతున్నాడు, స్నేహితులు మర్చిపోతున్నాడు, అందరినీ మర్చిపోయి ఆ కార్యక్రమంలో ఉన్నాడు. నిజంగా ధన్యజీవి.
నేను ఒకటే మీకు మనం చేస్తున్నా, ఈ ధర్మ పోరాట విషయంలో యు హావ్ ఆల్రెడీ సక్సెడెడ్. మీరు దేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఏకతాటి పైన తీసుకునే రాగలిగినట్టు వాళ్ళు మీరు. చాలు సార్, ఇక మీరు ఈ వారు కరవదలక మిమ్మల్ని ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి ఆశ్రయించి మీరు ఏదో దయచేసి ఆయనకి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీ మాట వినడానికి సిద్ధంగా లేరు. మీరు ఇక ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మా గుండెల్లో నాటుకపోయింది ఈ రాష్ట్రానికి ఆయన చేస్తున్నటువంటి మోసం అనేటువంటిది గుండెల్లో బాగా నాటుకపోయింది సార్. ప్లీజ్ ఇక దీన్ని రోజుసేపు మీరు పక్కన పెడితే మంచిదని నా సవినీగా నేను మనవి చేసుకుంటున్నా. యు హావ్ ఆల్రెడీ సక్సెడెడ్. ఒక పెద్ద కుట్ర జరగబోతోంది ఈ రాష్ట్రంలో, అది కులం. ఈ పిచ్చి బట్టి చచ్చిపోతున్నారు జనం. ఒక ఆయన రెడ్డి అంటాడు, ఒక ఆయన బలిసి అంటాడు, ఇంకొక ఆయన ఇంకొకటి అంటాడు. ఏది సార్ ఈ కులము? మీరు ఒక్క కులంతో ముఖ్యమంత్రి అయ్యారా? రెడ్డు లేకుండా మీరు ముఖ్యమంత్రి అయ్యారా? కమ్మవాళ్ళు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారా? ఎవరు బలిద లేకపోతే మీరు ముఖ్యమంత్రి కాగలిగినారా? అందరినీ కలుపుకొని పోగలిగినారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయినారు. మా వాడు జగన్ సార్ స్టిల్ ఐ ఫీల్ దట్ ఫర్ ఇస్ మై ఫ్రెండ్ సన్. నాకు ఇంకా ఉంది చూస్తాను, ఏడో ఓ సాట ఉంది తిక్కనాకుడు సార్. మా వాడు కులం పేరుతో గెలవాలనుకుంటున్నాడు సార్. ఎంతమంది ఉన్నాం సార్? ఎట్లా మేమంతా 6-7% ఉంటే గొప్ప. మీరెంతమంది ఉన్నారు? మీరు ఇంకా మాకంటే 1/10% తక్కువ. మీరు మరి ఇంతవరకు ఎవరు ఎన్టీ రామారావు ఆ కులం మీది ఆ కులం అని ఇంతవరకు అడిగింది రాకుంటుకెళ్ళాడు ఈ రాష్ట్రంలో. ఇవాళ ప్రతి ఒక్కడు కులం, నీ అప్ప కులం బో పెడుతుంది ఎవరా? అరే కులం బో పెడుతుందా మరి? అరే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో అతి పురాతనమైనటువంటి ప్రాజెక్టు బీటీ ప్రాజెక్ట్ కీర్తి చేసిన సంజయ్ రెడ్డి గారు ఎప్పుడు కలలు కనేవాడు. ఎప్పుడు రా దీంట్లో నీళ్ళు చూసేది, నేను ఎప్పుడు రా నీళ్ళు చూస్తాను అంటాడు. పైకి పోయినాడు. నెక్స్ట్ ఇయర్ ఆ పై నుంచి సంజీవ్ రెడ్డి గారు బీటీ ప్రాజెక్టులో నీళ్లు చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా. నాకు అర్థం కాదండి, మా ఊరికి నీళ్ళు ఇచ్చారమన్నా. మీరు కూడా ఏం ఊరకే లేదండి, ఘర్షణ పడి గొడవ పడి ఏదేదో చేస్తే నీళ్ళు ఇచ్చారు. థ్యాంక్స్. అంతకుముందు సార్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండేవాడు, 2 సంవత్సరాలు పోడారా మా ప్రాజెక్టు నీళ్ళవయ్యా బాబు అని అంటాడు తప్ప జీవో ఇచ్చారు పాపన వల్ల. మీరు ఫస్ట్ టైం జీవో ఇచ్చారు. పోయిన సంవత్సరం మా పంటలు ఎండిపోకుండా మా తోటలు నీళ్ళు ఇచ్చారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, మీ అంతకు మీరు గుండె మీద చేసుకొని చెప్పాలా, ఒక్క మారు నీళ్ళిస్తే మీ కుటుంబం తరతరాలుగా ఆ భూమిని సాగు చేసేవాడల్లా అన్నమో రామచంద్ర అనకుండా పిల్ల పాపలతో బాగుండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమాలన్నింటిలో పైకి నీళ్ల కార్యక్రమం ఇరిగేషన్ మీ మేధస్సుకు మీ ముందు చూపుకు జోహార్లు తెలుపుతూ ఆ ముందు కార్యక్రమాలు జరగాలంటే మనం ఒక కార్యక్రమం చేయాలి. మా వాడికి ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు. మా వాడి జగన్కు వాడికి బుద్ధి లేదు, పాడు లేదు, ఏది లేదు. దగ్గర కాళ్ళ చూపే తప్ప ఒక్క అడుగు ఇట్లా ముందుకేసి చూసుంటే వాడు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. లేదు వాడికి, వాడికి ఆ యోగం లేదు. ఇప్పటికి మర్చిపోలే మొన్ననే మా వాడు హిందూపుర్లో మా ఫ్రెండ్ ఏం పేరు అని పేరు నవీన్ ఇచ్చారు. వాడు గొడవ ఏడుస్తున్నాడు, 10 కోట్ల రూపాయలు అడిగాడు నన్ను టికెట్ కోసం, మళ్ళా ఇప్పుడు మారుస్తున్నాడని. టికెట్కే 10 కోట్లు అడిగితే తరతరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నందు అందరు కూడా సౌభాగ్యవంతులు కావాలంటే మన వాడికి ఎంత కట్టం ఇవ్వాలో ఎన్ని డబ్బులు ఇవ్వాలో ఒక్కతో మీరు ఆలోచన చేయండి. నేను మనవి చేసేది ఒకటే,
ఏ రాష్ట్రంలో పరిశ్రమ రావాలన్న, ఏ రాష్ట్రంలో అందరూ బాగుండాలన్న, సౌభాగ్యవంతంగా ఉండాలన్న, తరతరాలుగా దారిద్రాన్ని మర్చిపోవాలన్న, తప్పదు. మీకు ఇష్టమైన కష్టమైన నష్టమైన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి క్యాబినెట్ల ఓట్లేసి ఆయన వాటిని గెలిపించి తద్వారా ఆయన ముఖ్యమంత్రిని చేస్తే నిశ్చింతగా నిద్రపోవచ్చు ఆయన. లేకపోతే రోయ్ పోతారు బెంగళూరుకో, లేదా ఏదో ఊరికి పోయి కూలీరాలు చేసుకో చావాల్సి వస్తుంది, ఆ చలికి వస్తారు. కాబట్టి జాగ్రత్త, మీ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి వారిని మనకు వారు మనం అందరూ కూడా ముఖ్యమంత్రిగా చూడవలసినటువంటి బాధ్యత ఉందని సౌదీగా మనం చేసుకుంటూ ఆయన కోసం కాదు మన కోసం మన పిల్లల కోసం తెలుగుదేశానికి ఓటేసి గెలిపించండిగా సౌదీగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు, జై హింద్.